అందరికి నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. బీఆర్ఎస్ బీజేపీతో దోస్తీ చేయబోతోంది, అలాగే ఎన్డీఏలో విలీనం కాబోతుంది అంటూ ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు చూస్తేనేమో అలా కాదు, వెళ్ళిపోయి కాంగ్రెస్ లోనే కలుస్తుందంటూ బీజేపీ చెప్పుకొస్తోంది. ఇలా ఇంకొక విధంగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్యలోకి నేనున్నానంటూ టీడీపీ చంద్రబాబు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ప్రధానమంత్రిని నిర్మలా సీతారామన్ ని అలాగే ఇతర కేంద్ర మంత్రులను కూడా కలుస్తూ ఉన్నారు. అంటే సెంట్రల్ లో కూడా చంద్రబాబు పాత్ర ఎంతో కీలకంగా మారింది. ఇటువైపు చూస్తే ఆయన తెలంగాణ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఎన్నో పరిణామాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. తెలంగాణలో తెర వెనుక టీడీపీ పావులు కదుపుతుంది, అవేంటి అనేది విశ్లేషణను అందించడానికి ఆంధ్రప్రభ సీనియర్ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ ఇప్పుడు స్టూడియోలో నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి అనేక ప్రశ్నలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు చూస్తే ఢిల్లీలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ప్రధానమంత్రితో బడ్జెట్ అనంతరం తొలిసారి సమావేశం అవ్వడం అనేది జరిగింది చంద్రబాబు. అక్కడ చూస్తే కేంద్రంలో ఎంతో కీలకంగా కనిపిస్తున్నారు. ఇటువైపు చూస్తే తెలంగాణ మీద కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది సార్. తెలంగాణలో టీడీపీ పునఃప్రవేశం చేయబోతుంది అంటారా? యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు సరే మీరు ప్రస్తావించారు కాబట్టి ఢిల్లీలో ఆయన పర్యటన వేరు, ఆయన టార్గెట్ వేరు. ఏంటంటే అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది, ఏమండి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కూడా వచ్చి కొన్ని వారాలు అయిపోయింది. సో కేంద్ర బడ్జెట్లో వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు, ముఖ్యంగా 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు, బడ్జెట్ అలొకేషన్ చేశారు. ఒక పక్కనేమో రాజధాని పనులు మొదలు పెట్టారు, పోలవరం పనులు మొదలు పెట్టాలి, మరి డబ్బులు కావాలి. ఏపీలో ఇప్పుడు చాలా పనులు కేవలం డబ్బులు లేక ఆగిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని శాఖలకు సంబంధించి రోజుకి 2, 3, 4, 5 సమీక్షలు కూడా చేస్తున్నారు. ఏమి గ్రాస్ రూట్ లెవెల్లో పెద్ద పెద్ద పనులు మొదలు పెట్టడానికి డబ్బులు లేక ఆగిపోయింది. రోజు ఢిల్లీ వైపు చూస్తున్నారు. సరే ఢిల్లీ నుంచి అప్పుడప్పుడు ఏదో ఉపాధి హామీ నిధులు కింద డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లో 1,000 కోట్లు వేశారు. అవన్నీ గవర్నమెంట్కి వచ్చేవి కాదు, డైరెక్ట్ ఆ ఉపాధి హామీ కూలీలకు వెళ్ళిపోతున్నాయి. సో అసలు గవర్నమెంట్ ఖజానాకి డబ్బులు కావాలి, పోలవరం మొదలు పెట్టాలని డబ్బులు కావాలి. అఫ్కోర్స్ పోలవరం కేంద్రం చూస్తుంది, కానీ అక్కడ కూర్చొని డైరెక్ట్గా చేయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే, డబ్బులు ఇస్తే చేయిస్తుంది. ఏమి ఇంకోటి కాంట్రాక్టర్ని ఎవరు ఉంచాలి అనేది ఒక సమస్య. సో వీటన్నిటి మీద మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. నిన్న జలవనరుల మంత్రిని కలిశారు, ఏమండి అట్లాగే ఇవాళ ప్రధానమంత్రి గారిని కలిశారు, ప్లస్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారు. ఇంకా ఈ పోలవరము ప్లస్ రాజధానితో సంబంధం ఉన్న అన్ని శాఖలని కూడా కలిసి ఒకసారి స్పీడప్ ఎక్స్పెడైట్ చేసుకునే కార్యక్రమంలో ఆయన ఉన్నారు. ఇది అర్జెంటుగా ఈ నెలలో, ఈ నెలాఖరికి మొత్తం మీద కొంత అమౌంట్ ఏపీ గవర్నమెంట్కి వస్తే పనులు మొదలైతే చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద రిలీఫ్. అందుకనే ఏపీలోనేమో తెలుగుదేశం కేడర్ అండ్ జనసేన కేడర్ వీళ్ళందరూ నామినేటెడ్ పోస్టులు ఇంకా ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇన్ ప్రిన్సిపల్ అక్కడ వాళ్ళకి ఒక అగ్రిమెంట్కి అయితే వచ్చారు, కానీ 3 పక్షాలు బట్ ఫైనల్గా తేలలేదు. ఎందుకు తేలలేదు అంటే ముందర చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటికన్నా కూడా అవన్నీ పొలిటికల్ యాక్టివిటీస్ కిందకు వస్తాయి. ఏమి దానికన్నా కూడా ముందు అడ్మినిస్ట్రేటివ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఒకటి పాలనని గాడిలో పెట్టుకోవాలి. గాడిలో పెట్టుకోవాలంటే ఇప్పటికిప్పుడు గత 3 వారాల్లో దాదాపు 100-125 మంది ఐఏఎస్ ఐపీఎస్ని మార్చారు, ఒక చోటకు మార్చి మళ్ళీ అక్కడ సెట్ కాక ఇంకో చోటకు మార్చి ఇట్లా ముందర ఆయన ఒక పజిలింగ్ సిచ్యువేషన్లో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ఎవరు ఎక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతారు, అందులో లాస్ట్ గవర్నమెంట్లో ఒబీడియంట్గా ఉన్నవాళ్ళు వాళ్ళని పక్కన పెడితే కొత్త వాళ్ళు ఎవరిని తీసుకురావాలి, లూప్ లైన్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి లైమ్ లైట్లో పెట్టుకోవాలి, ఈ ఎక్సర్సైజ్లో ఉన్నారు ఆయన. వీటితో పాటుగా అర్జెంటుగా మరో వంక అమరావతి పనులు మొదలుపెట్టారు. ఏమి జంగిల్ క్లియరెన్స్ అని అవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ జరిగితే జంగిల్ క్లియరెన్స్ అంతా అయిపోయి ఆ నేలంతా బయటపడి అంతా చదునైపోయిన తర్వాత అక్కడ ఏదైనా కట్టాలన్నా కూడా ముందర కాంట్రాక్టు వ్యవహారము, ఏమండి కాంట్రాక్టర్లు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి అర్జెంటుగా మీరు ముందర పోలవరము అమరావతి నాకు అర్జెంటుగా డబ్బులు ఇవ్వండి, ఇది అడగాల్సిన పరిస్థితి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు డోల్ డ్రమ్స్ లో పడతారు. ఇంకా 2-3 నెలలు అయిన తర్వాత ఇదే సిచ్యువేషన్ ఉంటే కష్టం. సో ఆ సంగతి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఫస్ట్ టర్మ్ లో 2014-19 నేను ఏం చేశాను, ఏం పొరపాటు చేశాను, ఎక్కడ తప్పులో కాలేశానో ఆయన తెలుసు. సో అది మళ్ళీ రిపీట్ కాకూడదు. అప్పుడు కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా చేయలా,
అప్పుడున్న ప్రెషర్స్ లో ఫస్ట్ స్టేట్ విడిపోయింది. విడిపోయిన నేపథ్యంలో చేయాల్సిన కొన్ని అత్యవసర వ్యవహారాలు ఉన్నాయి. ఇక రాజధాని ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చేయాలనుకున్నారు. దానికోసం లండన్ లో తిరిగారు, ఇంకెక్కడికో తిరిగారు, కొంతమందిని తిప్పించారు. ఈ ప్రయోగంలోనే 5 ఏళ్ళు అయిపోయింది. ఈసారి అట్లా చేయదలుచుకోవాలా? ఫస్ట్ 1 ఇయర్ లో మొత్తం మీద ఒక 1/4 అయినా సరే, కనీసం 20% అయినా సరే పనులు కనిపించాలి, కంటికి కనిపించాలి అనే ఒక లక్ష్యంతో ఒక తొందరలో ఉన్నారు ఆయన. అందుకనే అర్జెంటుగా ఆయన ఢిల్లీ వెళ్ళారు. సరే, నిన్న ఆయన మంత్రులను కలుస్తున్నారు, ప్రధానమంత్రిని కలిశారు ఈరోజు, అదంతా జరుగుతున్నది. దానికను ఈ తెలంగాణలో దానికి ఇప్పటికిప్పుడు లిటరల్లీ లేదు కానీ మొత్తం మీద అట్లాగని చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఏమి ఆలోచించట్లేదు అని మనం అనుకోనక్కర్లా. ఏమి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, మొన్నటి ఎలక్షన్ లో గెలిచిన తర్వాత 2 సార్లు తెలంగాణకు వచ్చి వెళ్ళారు. ఆ 2 సార్లు కూడా ఆయన బాగా వార్తల్లో నిలిచారు. యావత్ ఏపీ కన్నా కూడా తెలంగాణ ఇంకా ఎక్కువగా ఆయన వైపు దృష్టి సారించింది. తెలంగాణ ప్రజలు వాట్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ హీ హాస్ బిన్ రిసీవింగ్ అనేది చాలా కీన్ గా అబ్జర్వ్ చేశారు. ఆయన తెలంగాణ వచ్చి తెలంగాణ గడ్డ మీద ఏం మాట్లాడతారు? ఎందుకంటే నౌ హీ సీఎం. గత 5 ఏళ్లలో మామూలుగా 1-2 సార్లు వచ్చేళ్ళారు, కానీ ఇప్పుడు సీఎం గా వచ్చినప్పుడు అందులో కొత్త జోష్. ఏమి అందులో తెలుగుదేశం రూట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. తెలుగుదేశానికి సంబంధించిన మాజీలు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాడు ఉన్నారు, కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు, 2 పార్టీల్లో ఉన్నారు. ఆ 2 పార్టీల్లో కొంచెం అటు ఇటు కొంతమంది జంప్ చేసిన వాడు ఉన్నారు. వాళ్ళు ఎంతవైపు జంప్ చేసినా సరే వాళ్ళ రూట్స్ మాత్రం వాళ్ళకి తెలియకుండానే తెలుగుదేశంలో ఉంటున్నాయి, తెలుగుదేశం వైపు ఆలోచించడం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఒకవైపు కేసీఆర్, ఒకవైపు రేవంత్ రెడ్డి, ఈ 2 పొలిటికల్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ అండ్ పార్టీలు కూడా తెలంగాణలో. ఈ నేపథ్యంలో ఏంటంటే ఏపీ రాజకీయాల ధర్మిల, తాజా ఏపీ రాజకీయాల ధర్మిల 3వ పాత్ర రంగప్రవేశం చేస్తున్నదా, తెలంగాణలో చేస్తుందా, చేసి మనగలుగుతుందా, ఏ స్థాయిలో మనగలుగుతుంది అనేది ఒక చర్చ అయితే నడుస్తున్నది. ఎందుకు నడుస్తున్నది అంటే ఒకటే కారణం, ఇప్పటికీ కూడా విడిపోయినప్పటికీ కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కవలల్లాగానే ఉంటున్నాయి. ఇక్కడ రూట్స్ కొన్ని అక్కడ ఉన్నాయి, అక్కడ రూట్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి. సో కవల పిల్లల్లాగానే ఉంటున్నారు. ఏమి తెల్లారు లేస్తే ఏపీ వాళ్ళు తెలంగాణకు వస్తారు, తెలంగాణ వాళ్ళు ఏపీకి వెడతారు, ఇక్కడ చదువులు అక్కడ, అక్కడ చదువులు ఇక్కడ నడుస్తున్న నేపథ్యంలో ఈ 2 విడిపోయినప్పటికీ కూడా కలివిడిగానే ఉంటున్నట్టు లెక్క. సార్, 2 రాష్ట్రాల సీఎంలు కూడా అప్పుడు కేసీఆర్ కి జగన్ కి బాగా లింక్ అయింది. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ రేవంత్ కాను చంద్రబాబుకి కూడా కవలల్లాగే నిజమే కలిసి నడుస్తున్నట్టుగా ఉన్నారు. ఉండబట్టే వాళ్ళు కలవాల్సి వస్తున్నది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కలవటం కూడా కాదు, అనివార్యమైన పరిస్థితులు. విభజన ధర్మిల ఏమండి, విభజన చట్టం ధర్మిల, దాన్ని ఇద్దరికిద్దరు అమలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎవరో వచ్చి 3వ పక్షం కేంద్రం వచ్చి కేంద్రం అమలు చేయాలని మొదట్లో అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు అంటలా, మనకు మనమే కూర్చొని పరిష్కరించుకోవాలి. అది కేసీఆర్ గారు జగన్ గారు చేయలా, ఏదో ఒకసారి 2 సార్లు కలిశారు కానీ ఫాలో అప్ చేసుకోవాలి వాళ్ళు. బట్ వేరాజ్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత దాని మీద కొన్ని కమిటీలు వేసుకొని తెర వెనుక ఫాలో అప్ యాక్షన్ నడుస్తున్నది. నడిచిన తర్వాత దాని మీద ఒక రిపోర్టు, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు కూర్చొని ఫైనల్ గా ఒక అంగీకారానికి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే అది ఒక ఆస్పెక్ట్. మళ్ళీ దానికి ఈ తెలుగుదేశం తెలంగాణలో రాజకీయ ప్రవేశానికి మళ్ళీ మనం ముడిపెట్టక్కర్లా. అది 2 రాష్ట్రాల సమస్యలకు సంబంధించి, 2 రాష్ట్రాల ఉనికి, భవిష్యత్తు, అభివృద్ధికి సంబంధించిన సమస్య. ఇదేమో రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రశ్న. సో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణలో ప్రవేశిస్తారా? తెలంగాణలో మళ్ళీ ఒక తెలుగుదేశానికి ఒక తిరుగులేని శక్తిని తేగలుగుతారా అనేది చర్చ. ఎందుకంటే ఆ మేరకు తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ ఉంది. ఏమి ఆ తెలుగుదేశం క్యాడరే మొన్న ఎలక్షన్స్ లో కేసీఆర్ వైపు చూడలేదు, బీజేపీ వైపు చూశారు. అవును సార్. ఏమి ఎంత చూశారు అంటే అసలు బీజేపీ ఊహించినంత స్థాయిలో, అదే ఆశ్చర్యపడేంత స్థాయిలో 2 సీట్లను సంపాదించుకునే పరిస్థితి వచ్చింది. దానికి కారణం కొంత తెలుగుదేశం క్యాడర్ కూడా. అందులో ఇప్పుడు తెలుగుదేశము బీజేపీ కూటమిగా ఉన్న నేపథ్యంలో మరి న్యాచురల్ గా సెంట్రల్ లీడర్లు కూడా తెలంగాణలో తెలుగుదేశానికి ఉన్న ఒక పూర్వ వైభవాన్ని, ప్రస్తుత వైభవాన్ని, ప్రస్తుత ఉనికిని ఎన్కాష్ చేసుకోవాలని అనుకుంటుంది కదా. అవును సార్. సహజంగా 2 మిత్రపక్షాలు కాబట్టి ఇప్పుడు అక్కడ ఏపీలో అధికారంలో ఉన్నారు, మరి ఇక్కడ కూడా అధికారంలోకి రావాలంటే డెఫినెట్ గా తెలుగుదేశాన్ని ఏమాత్రం ఇగ్నోర్ చేసే పరిస్థితి బీజేపీకి లేదు. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కేసీఆర్, ఇంకోవైపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, మధ్యలో
చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈ రోజు రాకపోయినప్పటికీ అక్కడ 1 or 2 years అక్కడ కొంచెం కుదురుకున్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం గాడిలో పడ్డ తర్వాత, పాలన గాడిలో పడ్డ తర్వాత డెఫినెట్ గా తెలంగాణలో చంద్రబాబు నాయుడు తన ఉనికిని మళ్ళీ చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే యాక్చువల్లీ తెలంగాణలో తెలుగుదేశానికి మొదట్లో ఒక రకమైన వ్యతిరేకత ఉండేది. ఎందుకు, అప్పట్లో విభజన చర్చలు జరుగుతున్న టైంలో, ఢిల్లీలో యూపీఏ గవర్నమెంట్ ఉన్న టైంలో తెలుగుదేశం యాంటీ తెలంగాణ అనే ఒక ముద్ర పడింది తెలుగుదేశం మీద. అవును సార్. ఏమి అయినప్పటికీ కూడా ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ అట్లాగే ఉంది. దాని అస్తిత్వము, దాని ఉనికి, దాని ఐడెంటిటీ అట్లాగే ఉన్నది. తమాషా ఏమి, ఆ క్యాడర్ ని అటు బీజేపీ గానీ ఇటు బీఆర్ఎస్ గానీ క్యాచ్ చేయలేకపోయింది. వాళ్ళు స్ట్రైట్ గా నిలబడ్డారు. కాకపోతే తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీలు అటో ఇటో వెళ్ళగలిగారు, కానీ క్యాడర్ మాత్రం అట్లాగే ఉంది. చంద్రబాబు స్ట్రెంగ్త్ కూడా అదే. తెలంగాణలో మళ్ళీ కాలు పెడదాము అని ఆయన అనుకోవడానికి కూడా కారణం అదే. ఎప్పుడైతే క్యాడర్ ఆయనకి స్ట్రెంగ్త్ గా ఆయన అన్న నిలబడుతుందో, మళ్ళీ అటు ఇటు వెళ్ళిన వాళ్ళు కూడా లీడర్లు అనేవాళ్ళు మళ్ళీ ఇటువైపు చూడొచ్చు కూడా. అందుకనే మొన్న లాస్ట్ వీక్ జస్ట్ 10 days బ్యాక్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా మళ్ళీ తెలంగాణలో తన పార్టీని ఒక దశకు తీసుకువస్తారు అనే ఒక ఫీలింగ్ అయితే ఏర్పడింది జనంలో కూడా. కనిపించింది ఆశ, ఇంకొక పార్టీ రావాలి, టీడీపీ తిరిగి రావాలి అనేది కూడా కనిపించింది. అంటే సానుకూల సంకేతాలు కనిపించాయి సార్. సార్, ఇంకొకటి ఏంటంటే అసలు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మీద కూడా మంచి కసరత్తు అయితే జరుగుతుంది సార్. ఎవరినో ఒకళ్ళని పెడదామని కాకుండా ఎవరైతే సెట్ అవుతారు అని విపరీతంగా, అంటే అన్ని సామాజిక వర్గ సమీకరణాలను చూస్తున్నట్టుగా, ఆర్థికంగా ఇంకా మిగతా కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని ఢీకొనేలా ఉండేవాళ్ళని అలా ఆచితూచి ఎంపిక చేస్తున్నట్టు అయితే మనకు కనిపిస్తుంది సార్. తెలంగాణలో ఒకళ్ళిద్దరు లీడర్లు ఉన్నారు కానీ, అయితే ఏ లీడర్ అయినా సరే తెలంగాణలో ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకునే అవకాశం ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఒకటి, అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వతంత్రంగా తెలుగుదేశం, తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించి స్వతంత్రంగా కాకుండా బీజేపీ వైపు కూడా ఆలోచిస్తూ, బీజేపీ తన మిత్రపక్షం కాబట్టి, పైగా బీజేపీ ఇప్పుడు 2వ పొజిషన్ లో ఉంది కాబట్టి స్టేట్ లో, బీజేపీతో పోలిస్తే తెలుగుదేశం నెక్స్ట్ ఉన్నట్టే లెక్క, అంతే కదా. పైగా అది నిన్నమొన్నటి దాకా ఎలక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేయలా. అందుకనే ఏంటంటే అది మళ్ళీ ఇక్కడ మొదలెత్తుకునే పరిస్థితి, పునరుత్నం చెందాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2వ ప్లేస్ లో ఉన్న బీజేపీని కాదని, బీజేపీని డామినేట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటే మళ్ళీ అక్కడ స్టేట్ సెంటర్ రిలేషన్స్ దగ్గర పొలిటికల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. అందుకని ఏంటంటే డెఫినెట్ గా ఇక్కడ బీజేపీని కూడా పరిగణలోకి తీసుకొని, ఏమి ఇక్కడ బీజేపీతో కలిసి పనిచేయటమా లేకపోతే తమతో కలిసి బీజేపీ పనిచేసేలా ఢిల్లీలో ఏదో ఒక అవగాహనకు వచ్చి తెలంగాణలో కాలు పెట్టడమా అనేది జరగాలి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా తొందరపడకుండా, ఆధిపత్య రాజకీయాల జోలికి పోకుండా, ఏమిటి వ్యూహాత్మకంగానే అడిగేస్తారు. తెలంగాణలో అడుగు పెట్టబోయే ముందు ఢిల్లీ ఆశీర్వాదం తీసుకోవాల్సిందే, ఢిల్లీ అనుమతి తీసుకోవాల్సిందే, ఢిల్లీ నుంచి కొన్ని మార్గదర్శకాలు ఒక సైలెంట్ గా అయినా సరే అవగాహనతో డెఫినెట్ గా పోవాల్సిందే. అదే గనక జరిగితే తెలంగాణలో బీజేపీ ప్లస్ తెలుగుదేశం ఒక కూటమిలాగా జంటగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు ఇంకొక ఫోర్స్ కూటమిలో ఉన్న 3వ పక్షము జనసేన. జనసేనకి ఇక్కడ పెద్దగా క్యాడర్ ఉంది అని మనం అనుకోకపోయినా అభిమానులు ఉన్నారు. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు కూడా 1-2 సార్లు తెలంగాణలో లిమిటెడ్ గా అయినా సరే లిమిటెడ్ సీట్లకు పోటీ చేయాలి, అవి లోకల్ బాడీస్ అయినా సరే ఏవైనా సరే అనే ఒక అభిప్రాయాన్ని 1-2 సార్లు వ్యక్తం చేశారు. సో మరి కాంగ్రెస్ ని కొట్టాలి, బీఆర్ఎస్ ని కొట్టాలి అంటే ఏపీలో చేసినట్టుగా ఓట్లు చీలకుండా, క్యాడర్ చీలకుండా చెయ్యాలి అనే ఒక పవన్ కళ్యాణ్ ఫిలాసఫీ ఫినామినా ఉందే, మరి అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలిగా, మరి ముగ్గురు కూడా ఇక్కడ కలవాలిగా, చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలా అదే కలవాల్సిన అనివార్య పరిస్థితి. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా ఇప్పుడు మోదీకి టీడీపీ దగ్గర కదా. అంటే సార్ చాలా దగ్గర, పైగా మెయిన్ పక్షం అదే, ప్రధానమైన పక్షము ఏపీలో చూసినా
ఇక్కడ తెలంగాణలో కూడా చూసినా బీజేపీ తర్వాత దానికి ఉన్నది అదే కదా, కాంగ్రెస్ వాళ్ళ పక్షం కాదు, బీఆర్ఎస్ వాళ్ళ పక్షం కాదు. అందుకనే ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఈ ప్రమాదాలు గమనించే బీఆర్ఎస్ ఢిల్లీలో బీజేపీతో ఏమన్నా సయోధ్యకు ప్రయత్నిస్తున్నదా అనే ఒక ప్రచారం జరుగుతున్న దానికి కారణం కూడా తెరవెనక ఒకటి ఇదొక కారణం. అది ఇంకొకటి ఏంటంటే సార్, మామూలుగా ఎవరు అవునన్నా కాదన్నా గానీ బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, కుటుంబ పార్టీలు ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు చంద్రబాబు కనిపించారు, అలాగే నారా లోకేష్ కనిపించారు. మరి ఇప్పుడు సరే మళ్ళీ బలపడ్డానికైనా కావచ్చు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ లేకపోయినా, మరి టీడీపీ అనగానే ఇక్కడ ఏ ఫేస్ కనిపిస్తారు సార్? ఇక్కడ చంద్రబాబు అయితే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనిపించలేరు. అంటే కొత్త ముఖాలు వాళ్ళ కుటుంబం నుంచి మళ్ళీ, అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కానీ, బ్రాహ్మణి లాంటి వాళ్ళు కానీ ఎవరైనా మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా సార్ ఇక్కడ తెలంగాణలో? సోషల్ మీడియాలో అటువంటి ప్రచారాలు, అటువంటి ఊహాగానాలు నడుస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే వాటిని ఖండించాడు, ఏమీ అటువంటి ఆలోచనలు ఏమీ లేవని. కానీ అంత మాత్రానే అదే ఆయన ఫైనల్ ఖండన అని చెప్పి మనం అనుకోకర్లా. ఎందుకంటే మనం నిన్న కూడా అనుకుంటుంటూ పాలిటిక్స్ డైనమిక్స్ మనం ఊహించలేము. ఏమి నదిలో నీళ్లు ఎటువైపు నుంచి ఎటు వారుతుంటాయి, ఏంటి చెట్లని చేమల్ని వాటి అన్నట్టు కూడా చీల్చుకుంటూ పక్కకు పోతూ ఎట్లా పోతుంటాయో, రాజకీయాలు కూడా అట్లాగే పోతుంటాయి. సో ఆ నేపథ్యంలో రేపటి అవసరం ఏంటి, ఆ రోజు అప్పటి అవసరం ఏంటి, అప్పుడు రాజకీయాలు ఎట్లా పరిణామం చెందుతుంటాయి, అప్పుడు కొత్త కొత్త పావులు తెర మీదకి వస్తుంటాయి, బలం అనివార్యంగా వస్తుంటాయి అంతే. సో బ్రాహ్మణి రాదు, ఇంకా ఎక్స్ రారు, వై రారు అనుకోవడానికి అసలు లేదు, అది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఈసారి వాళ్ళు క్యాంపెయినర్స్ గా బయటకు వచ్చారు, భువనేశ్వరి కావచ్చు, బ్రాహ్మణి, తేజస్వి, వసుంధర వీళ్ళు. కాకపోతే ఏమో నెక్స్ట్ టైం కి లీడర్స్ గా రావచ్చు. రావచ్చు, అదే నేను చెప్పటము. అందుకని చంద్రబాబు నాయుడు గారి ఖండన పనిచేయదు ఇక్కడ ఆ విషయంలో అయితే. అంటే ఆ టైం కి ఆ ఖండన అవసరమేమో. దానికి ఒక ఉదాహరణ చెప్తా, ఇప్పుడు 80s 90s లో కుటుంబ పాలన మీద తీవ్ర స్థాయిలో చర్చలు జరిగేవి, జాతీయ స్థాయిలో కూడా. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ పాలన మీద కుటుంబ పాలన అని, అట్లాగే కేసీఆర్, కేటీఆర్ కుటుంబ పాలన, అట్లాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, వీటన్నిటి మీద తీవ్ర స్థాయిలో అదొక రకమైన వ్యతిరేక భావన లాగా ప్రొజెక్షన్ కూడా అయింది. కానీ మరి దశాబ్దాలు జరిగిన తర్వాత కూడా ఏమి అదే రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినాడు, ప్రమోషన్ వచ్చింది. మరి అదే కేసీఆర్ 2 సార్లు ఇక్కడ పాలించారు, ఆయన పాలనలో కేటీఆర్ మంత్రే కాదు డిఫాక్టో సీఎం లాగా అసలు ఆయనే తెర ముందు కనిపించేవాళ్ళు. మరోవంక ఆయన ఫ్యామిలీలో కవిత గారు, ఆవిడ ఎంపీ చేశారు, ఎమ్మెల్సీ చేశారు కదా. ఈయన ఇంకో సైడు అటువైపేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మొదటి టర్మ్ లో అయితే ఆయన ఎమ్మెల్సీగా డొంగదారిన దొడ్డదారిన తీసుకొచ్చి పదవి ఇచ్చారని చెప్పి విమర్శించారు. ఈసారి డైరెక్ట్ గానే హైవేలో వచ్చేసాడు ఆయన, జనంలో నుంచి వచ్చాడు ఆయన, మంత్రి అయినాడు. ఏమి మరి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నట్ట కాదు కదా, జనం కూడా కోరుకున్నారు అలాగా. ఇప్పుడు అదే గనక జనాన్ని పట్టించుకోకుండా ఏమి జనం వ్యతిరేకతకు గురైతే అది కుటుంబంలో సభ్యులే కాదు ఎవరినైనా జనం తిరస్కరిస్తారు. అదే కనుక జనంలో ఉండి ఏమి జనానికి నచ్చినవి మెచ్చినవి జన సంక్షేమానికి సంబంధించిన బాటలో కనుక మనం పయనిస్తే కుటుంబంలో ఎవరినైనా భార్యాభర్తలైనా అన్న చెల్లెడనైనా ఎవరినైనా ఇచ్చేస్తారు. ఏమి ఒక పక్క షర్మిల గారు మరి ఏపీలో ఇప్పుడు తిరుగుతున్నారు కదా, నిరంతరంగా తిరుగుతున్నారు, ఆవిడ ఏం చెప్తున్నదో జనం వింటున్నారు. సరే మొన్న సీట్లు రాకపోవచ్చు అది వేరే విషయము, కానీ ఆవిడ ఏపీ కాంగ్రెస్ తెర మీదకి వచ్చిన తర్వాత ఆవిడ చెప్పే ప్రతి మాట ఆలకిస్తున్నారు. కనీసం ఈ ఎన్నికల వరకు ఆవిడ మాట ఆలకిస్తున్నారు, అంటే ఆవిడ ఉనికిని గుర్తించినట్టు లెక్క. అవును సార్. మరి ఒకవైపు జగన్ సీఎం, ఈవిడేమో ఇంకొక పార్టీ లీడరు, మరి వాళ్ళు కూడా ఒక కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో అందుకని ఒక దశలో కుటుంబ పాలన మీద వైముఖ్యం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆదరిస్తున్నారు. అంటే పాలిటిక్స్ లో చూడండి ఎటువంటి సమీకరణాలు ఎట్లా డైనమిక్స్ మారిపోతుంటాయి. అట్లాగే రేపు తెలంగాణలో కూడా ఎట్లేదన్నా సరే ఇంకా రెండు మూడేళ్ళు ఆగాలండి, 2-3 ఏళ్ళు ఆగితే అప్పుడు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అది మళ్ళీ. ఈలోగానే తెర వెనుక మాత్రం ఒక స్కెచ్ నడుస్తూ ఉంటుంది సార్, చంద్రబాబు చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఎక్సర్సైజ్ వీళ్ళు చేయకపోతే 2 ఏళ్ల తర్వాత అయినా 3 ఏళ్ల తర్వాత అయినా ఆటోమేటిక్ గా అదేమి పైకి లేవదు కదా. తెర వెనుక వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు గ్రౌండ్ లెవెల్ లో చేయాలి, ఏమంటే గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకుంటూ వచ్చి ఒక స్ట్రాటజీ ప్రకారం ఎప్పటికప్పుడు మారుతున్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళ వ్యూహాలు మార్చుకుంటూ ఏమండి అట్లాగే ప్రెసిడెంట్లు అధ్యక్షులు అంటారా ఏమంటారు వాళ్ళని మార్చుకుంటూ
వాళ్ళ ప్రోగ్రాములు వాళ్ళు చేసుకుంటూ జనంలోకి పెడుతూ ఉంటే రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత అప్పుడు ఒక 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 ఫ్రేమ్ వర్క్ మనకు కనిపించవచ్చు కళ్ళకి, ఒక విజువలైజేషన్ కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు అంటారా, 1 సంవత్సరం ముందు అంటారా ఏమి, అప్పుడు పరిస్థితులు మళ్ళీ మారుతాయి. మళ్ళీ అది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది మళ్ళీ అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటారా, రేవంత్ రెడ్డి గారే ఉదాహరణ నాకు తెలిసి ఏంటంటే, ఎన్నికలకు ముందు 1 సంవత్సరం ముందు వరకు ఏమి కేసీఆర్ గారు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు ఓకే మళ్ళీ కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతారని, బీఆర్ఎస్ గెలుస్తుందని ఏమి, అంతే రేంజ్ లో కాంగ్రెస్ కూడా గెలుస్తుందని టాక్ వచ్చింది. కానీ చిట్ట చివరి 6 నెలలు 3 నెలలోకి వచ్చేసరికి ఏం జరిగింది, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఎట్లా బదనామైంది, ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్, ఒకటేమో మేడగడ్డ కూలిపోవటం, రెండోదేమో పేపర్ లీకేజీలు టీఎస్పీఎస్సీ వ్యవహారం వచ్చేసరికి, 1, 2, 3 వచ్చేసరికి 3-4 నెలల్లో పిక్చర్ సీన్ అంతా మారిపోయింది. అప్పటికే కవిత లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నారు కదా. మరి కేసీఆర్ గారు పాపం నోరెత్తలేని పరిస్థితి, అవును సార్, ఏమి డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డారు కానీ ఇవన్నీ లేకపోతే ఇంకా 4 గంటలు కష్టపడాల్సి వచ్చేది. అవును సార్, ఆయన కాస్త ఇన్స్టంట్ విజయం అని చెప్పాలి. అంటే చిట్ట చివరి 6 నెలల్లో జరిగే పరిణామాలు చాలా సందర్భాల్లో గవర్నమెంట్లకి శాపాలుగా మారి అసలు వాళ్ళ రాజకీయ భవితాయ్యారు పాతాళంలోకి దోచిన సందర్భాలు. ఇదే బీఆర్ఎస్ నిన్న మొన్న కాంగ్రెస్ తెలంగాణ స్వయంకృతం. సో ఇటువంటివి కూడా మరి అప్పుడు ఉన్నట్టుండి తెలుగుదేశాన్ని గది మీద పెట్టిన ఆశ్చర్యం లేదు మనం తెలంగాణలో. జనం ఎవరిని నెత్తి మీద పెట్టుకుంటారో, ఎవరిని నేలకేసి కొడతారో తెలియని పరిస్థితి పరిస్థితి ఏపీలోనే అలాగే ఉంది, ఇక్కడైనా అలాగే ఉంది. మరి ఏపీలో చూస్తే 3 మంత్స్ వరకు కూడా 4 మంత్స్ వరకు కూడా ఆ జగన్ వెల్ఫేర్ స్కీమ్స్ కదా, లబ్ధిదారులు దాదాపు 1.5 కోటి ఉన్నారని ఆయన చెప్తున్నాడు. డెఫినెట్ ఈ మిగతా వాళ్ళు ఎవరైనా అయిపోయినా సరే ఈ క్యాష్ వ్యవహారాలు పనిచేసినా సరే వాళ్ళ వరకు వేస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలు వేస్తారు. సో డెఫినెట్ గా ఆయన గెలుపు ఖాయం అని 10 మందికి 9 మంది చెప్పారు. కానీ చివరికి ఏమైంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది, ఇంకోటేమో మద్యం వ్యవహారం, దాన్ని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఈజీగా క్యాష్ చేసుకున్నారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో చంద్రబాబు నాయుడు గారు ఆ వేదికల మీదకి ఎక్కి ఏమి ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టం పుస్తకం ప్రతిని చూపించి వాటిని చించటము, వాటిని కొవ్వొత్తితో తగలబెట్టడము, ఇది కనుక అమలైందంటే మాత్రం మీ భూమి మీది కాదు, మీ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండవు ఏమి, ఈ జగన్ బొమ్మలు ఈ గొడవలు అదొక హిస్టరీ ఎలాగ పనిచేసిపోయింది చిట్ట చివరి 2-3 నెలల్లో. అట్లాగే మద్యం గొడవ. సో లాస్ట్ రిజార్ట్ గా అప్పుడు నెక్ ఆఫ్ ది మూమెంట్ లో జరిగే పరిణామాలు ఉంటాయే ఇవన్నీ కూడా తెలంగాణలో తెలుగుదేశం మళ్ళీ కాళ్ళు ఊనుకోవటానికి వేళ్లు ఊనుకోవటానికి పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ 5 ఏళ్లలో చేసే పనులు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కూడా ఎలా ఉంటుందో, అప్పుడు బీఆర్ఎస్ కి అవకాశమా, లేదంటే అప్పటికే కాస్త కూస్త పుంజుకున్న టీడీపీ కా అనేది కూడా మనం చూడొచ్చు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది అనే వాటిని కూడా మనం కొట్టిపడేయలేం. అంటే అలా చూసినప్పుడు బీఆర్ఎస్ ప్లేస్ ని టీడీపీ ఏమన్నా రీప్లేస్ చేసే ఛాన్స్ ఉండొచ్చా సార్? చేయొచ్చు, జరగచ్చు కూడా, జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అది ఏ ఈక్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది, మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ బీజేపీలో కలిస్తే, బీఆర్ఎస్ బీజేపీలో కలిస్తే డెఫినెట్ గా అక్కడ ఒక రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. ఆ ప్లేస్ ఉన్నట్టేగా, ఆ ప్లేస్ రీప్లేస్ చేయడానికి తెలుగుదేశానికి అవకాశాలు ఉంటాయి, ఇంకా ఈజీగా పెనట్రేట్ కావచ్చు కూడా. కానీ అదే సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో కదా చేరుతున్నది, మరి బీజేపీ ఎవరు, తెలుగుదేశానికి మిత్రపక్షం కదా, మళ్ళీ ఇక్కడ కలిస్తే మళ్ళీ నలుగురు మిత్రపక్షం కదా. సో తెలుగుదేశం బీజేపీని కాదని మరి ఇక్కడ తెలంగాణలో మరి వాళ్ళ అవగాహన ఏ మేరకు ఉందో మనకు తెలియదు. మన చుట్టరికము మన బాంధవ్యం అంతా ఏపీ వరకే, ఏపీ సరిహద్దులు దాటితే నువ్వెవరు పొత్తు ధర్మాలు ఏవో ఉంటాయి కదా అనుకుంటే నో ప్రాబ్లం. ఇక్కడ బీజేపీకి సవాల్ గా తెలుగుదేశం ట్రై చేయొచ్చు, బోర్డర్ దాటద్దు అన్నట్టుగా. కానీ మనం ఏపీలో అయినా మనం చుట్టాలమే, తెలంగాణలో అయినా చుట్టాలమే, ఢిల్లీలో అయినా చుట్టాలమే అని అన్నారనుకోండి, అంటే మరి బీజేపీని కాదని ఇక్కడ తెలుగుదేశం ఒంటరిగా డామినెంట్ గా ముందడుగు వేయలేదు సార్. అలా కాకపోయినా కూడా కొన్ని సీట్లు మీరు కొన్ని సీట్లు పోటీ చేయండి, ఇలాగ ఇప్పుడు జనసేన అయితే ఎలా అయితే చేసిందో అలా కూడా వీళ్ళు కొన్ని కొన్ని సీట్లు చేసే అవకాశం ఉండొచ్చేమో కూడా.
అదే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం మధ్య కూటమి ఉంటే, స్నేహం ఉంటే, పొత్తు ఉంటే చేస్తారు. తెలుగుదేశం నేను అనేది ఏంటంటే బీజేపీతో పొత్తుతో డెఫినెట్ గా అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉంటుంది. ఏమి అక్కడ ఒక పాత్ర ఇక్కడ ఒక పాత్ర పోషిస్తే అది చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీకి కూడా దెబ్బ. అపోజిషన్ వాళ్ళు ఈజీగా దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు చూడండి, ఇప్పుడు నన్ను దెబ్బతీయటం కోసం ఇక్కడ ఆపద్ధర్మంగా బీజేపీ మీద భుజం మీద చేసాడు. మరి సరిహద్దులు దాటంగానే పక్కన తెలంగాణ ఉంది, తెలంగాణలోనేమో అదే బీజేపీతో పోట్లాడుతున్నాడు. మరి మీ కూటమి అస్తిత్వం ఉనికి ఏంటి, దానిలో ఉన్న జెన్యునిటీ ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు సమాధానం దొరకపోవచ్చు. అక్కడ చుట్టరు కదా, ఇక్కడ చుట్టరు కదా అంటే ఇటువంటి చుట్టరు కాలను జనం హర్షిస్తారా? హర్షించరు కదా. సో ప్రాబ్లం అవుతుంది. అందుకని తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా వేళ్ళూనుకొని ముందుకి ఎదిగే పరిస్థితి ఉంది. కానీ బీజేపీతో దాని లింకులు ఏంటి అనే దాని మీద ఆ నిర్వచనం గనక, ఆ క్లారిటీ గనక ఢిల్లీ వాళ్ళ దగ్గర స్పష్టత వస్తే దాన్ని బట్టి ఇక్కడ తెలుగుదేశం అడుగులు పడతాయి. అవును సార్, అది తెర వెనక పావులు కదుపుతారు. ఇంకొకటి ఏంటంటే సార్, చంద్రబాబుకి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. సైబర్ సిటీ నేనే కట్టానని పాపం ఇప్పటికే చెప్పుకుంటా ఉంటారు కదా, ప్రపంచ పటంలో హైదరాబాద్ ని నిలబెట్టింది నేనే అని. ఖచ్చితంగా ఆయన ఇక్కడ బలంగా అడుగులు అయితే వేయబోతున్నారనే సంకేతాలు కూడా ఉన్నాయి. మనకు కూడా ఆఫ్ ద రికార్డ్ తెలుస్తూనే ఉంది. ఇంకా ముందు ముందు ఇంకెన్ని జరుగుతాయో చూడాలి సార్. మొత్తానికైతే అటు కేసీఆర్, ఇటు రేవంత్, మధ్యలో చంద్రబాబు, ఇంకా ఇంకా రసవత్తరంగా అయితే రాజకీయాలు మారబోతున్నాయి. ప్రస్తుతం అవును సార్, చాలా థ్యాంక్స్ సార్, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.